చాతిలో నొప్పి అనేది ఇప్పటికి మన దగ్గర పెద్ద డైలమానే అది గుండెపోటేమోనని కొందరు కంగారు పడిపోతే మరికొందరేమో అది ఒట్టి గ్యాస్ నొప్పిలే అని పెద్దగా పట్టించుకోరు నిజానికి తరచూ వచ్చిపోయే చాతి నొప్పిని అది కొద్ది మోతాదులో అయినా సరే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఈసీజీ వంటి పరీక్షలు చేయించుకోవడం మేలు చాతిలో నొప్పిని డాక్టర్లు యాంజైనాగా పిలుస్తారు యాంజైనా గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం గుండెపోటు పిడికడు గుండెలో తలెత్తిన ఒక పెను తుపాను లాంటిది నిరంతరాయంగా నిర్విరామంగా పనిచేసే సజీవ యంత్రానికి గుండెపోటు రూపంలో సుడిగుండం ఎదురైన ఆపత్కాలంలో ఛాతీపై పెద్ద గుదిబండ ఏదో పెట్టినట్టుగా ఛాతీ మీద ఎవరో ఎక్కి తొక్కుతున్నట్లుగా తీవ్రమైన నొప్పి లాంటి అసౌకర్యం ఏదో చాలా తీవ్రంగా ఉంటుంది క్షణాల్లో ప్రాణాల మీదకు తెచ్చే సమస్య ఇది అయితే ఇంత తీవ్రంగా లేకున్నా నిదానంగా వేధించే గుండె నొప్పి మరొకటుంది దాని పేరే యాంజైనా శారీరకంగా అలసిపోయినప్పుడు విశ్రాంతిగా ఉన్నప్పుడు తరచూ ఛాతీలో నొప్పి వస్తూ పోతూ చెట్టంత మనిషిని సైతం కంగారు పెట్టేస్తూ ఉంటుంది ఈ ఛాతీలో నొప్పి రావడం అనేది గుండెకు సంబంధించింది గుండెపోటు అంటున్నాం కదండి యాంజైనా అంటే ఏంటంటే ఛాతీలో వచ్చే నొప్పి దానికి మల్టిపుల్ కాజెస్ ఉంటాయి లంగ్స్ వల్ల అవ్వచ్చు రిబ్స్లో పెయిన్ అవ్వచ్చు మజిల్ పెయిన్ అవ్వచ్చు కానీ ఇలా హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల చెస్ట్ పెయిన్ వస్తుందంటే దాన్ని మనం మెడికల్ టెర్మినాలజీలో యాంజైనా అనేది అంటాము అది పేషెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్గా డిస్క్రైబ్ చేస్తారు కొంతమంది ఛాతిలో పెద్ద బరువు పెట్టినట్టు భరించలేనంత నొప్పి వచ్చినట్టు ఇవన్నీ డిఫరెంట్ ప్రజెంటేషన్స్ ఆఫ్ యాంజైనా ఈ గ్యాస్ నొప్పికి గుండె నొప్పికి డిఫరెన్షియేట్ చేయడం అనేది చాలా కష్టమండి చాలామంది ఛాతిలో నొప్పి వస్తుంది లేకపోతే ఈ పై కడుపులో నొప్పి వస్తుంది అంటే అది గ్యాస్ నొప్పి ఏమో అనుకుని హాస్పిటల్కి వెళ్ళడం డిలే చేస్తారు కానీ అది చాలా వరకు గుండె నొప్పి అవ్వచ్చు సో ఎవరికన్నా సరే గ్యాస్ నొప్పి అని అనిపించిందంటే ఫస్ట్ ఇమీడియట్గా నియర్ బై హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఈసీజీ తీపించుకోవాలి అది హార్ట్ పెయిన్ వచ్చిన ఏదైనా పెయిన్ వచ్చినప్పుడు గ్యాస్ నొప్పి నెగ్లెక్ట్ చేయకుండా అది హార్ట్ అటాక్ కూడా అవ్వచ్చు సో అందుకే డెఫినెట్గా హాస్పిటల్కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటే మంచిది యాంజైనా గుండెను పిండేసే ఈ నొప్పికి ప్రధానమైన కారణం ప్రాణాధారమైన గుండె కండరానికి తగినంత రక్తం సరఫరా కాకపోవడమే రక్తాన్ని సరఫరా చేసే కీలకమైన రక్తనాళాల్లో పూడికలు అడ్డంకులు ఏర్పడినప్పుడు గుండెకు తగినంత రక్తం అందదు దీంతో శారీరక అవసరాల కోసం గుండె ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది దీనికి తోడు మనం ఎక్కువగా శారీరక శ్రమ చేసినప్పుడు తీవ్రమైన మానసిక ఆందోళనకు లోనైనప్పుడు గుండె మరింత ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో రక్తనాళాల్లో పూడికల మూలంగా తగినంత రక్తం అందక గుండెలో నొప్పి మొదలవుతుంది ఈ నొప్పిలో కూడా మళ్లీ స్టేబుల్ యాంజైనా అని అన్స్టేబుల్ యాంజైనా అని రెండు రకాలున్నాయి ఛాతిలో నొప్పికి కారణాలు మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి ఒకటేంటంటే ఈ మజిల్ పెయిన్స్ లేకపోతే ఏదన్నా హెవీ వర్క్ చేసినా సరే ఛాతిలో పెయిన్లా రావచ్చు లేకపోతే మజిల్ లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ వర్క్ చేసినప్పుడు ఆ లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ అంతా మళ్ళీ చెస్ట్లోకి రావచ్చు ఒక్కొక్కసారి ఏదన్నా బాగా స్పైసీ ఫుడ్స్ తిన్నా లేకపోతే గ్యాస్ట్రైటిస్ ఉన్నా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాటన్నిటి వల్ల కూడా ఛాతిలో నొప్పి రావచ్చు ఇంకొకటి ఏదన్నా హార్ట్ అటాక్ కానీ లేకపోతే ఏదైనా లంగ్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నా ఇవన్నీ కాజెస్ ఆఫ్ చెస్ట్ పెయిన్ సో యాంజైనా అనేది ఎస్పెషల్గా మీకు ఛాతిలో ఒక బరువులాగా చెమటలు పట్టేసి చేతుల్లోకి లాగడం అలా మల్టిపుల్ వేస్లో ప్రజెంట్ అవ్వచ్చు సో ఎనీ చెస్ట్ పెయిన్ నెగ్లెక్ట్ చేయకుండా నియరెస్ట్ హాస్పిటల్కి కన్సల్ట్ అయ్యి ఈసీజీ అనేది తీపించుకోవాలి ఇలా ఛాతిలో నొప్పి వస్తున్నప్పుడు కొంతమంది ఇలా నడుస్తుంటే ఆయాసం నడుస్తుంటే ఛాతిలో నొప్పి అని చెప్తారు సో అలాంటి వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఈసీజీ ఎకో ఇంకా టీఎంటీ అనే టెస్టులు ఉంటాయండి ఇవి చేయించుకోవాలి అదే కాకుండా రొటీన్ బ్లడ్ టెస్టులు హీమోగ్లోబిన్ తర్వాత క్రియాటినిన్ ఇవన్నీ కూడా చేయించుకోవాలి శారీరకంగా మానసికంగా అధిక శ్రమకు లోనైనప్పుడు వచ్చే నొప్పిని స్టేబుల్ యాంజైనా అని ఎలాంటి శారీరక శ్రమ లేకపోయినా విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు కూడా వచ్చే గుండె నొప్పిని అన్స్టేబుల్ యాంజైనా అని పిలుస్తారు ఈ రెండింటిలో అన్స్టేబుల్ యాంజైనాను ప్రమాదకరమైన గుండె నొప్పిగా చెప్పుకోవాలి ఇలాంటప్పుడు ట్రెడ్మిల్ యాంజియోగ్రామ్ వంటి పరీక్షలు చేయించుకోవాలి కొంతమందికి ఛాతీలో ఎలాంటి నొప్పి లేకుండా కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి వయసు పైబడుతున్న కొద్దీ తరచూ ఆరోగ్య పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి హైబీపీ షుగర్
ధూమపానం మద్యపానం వంటి అలవాట్లు ఉన్నవాళ్ళు తరచుగా ఈ పరీక్షల్ని చేయించుకోవడం మరీ అవసరం. యాంజైనాకి చికిత్స అంటే ఇంకా ఈ హార్ట్లో మనం బ్లాక్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలండి ఫస్ట్. సో హార్ట్ బ్లాక్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే దానికి యాంజియోగ్రామ్ చేయాలి. సో యాంజియోగ్రామ్ ముందు చేయించుకుని యాంజియోగ్రామ్లో బ్లాక్స్ ఉంటే ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి ఒక బ్లాక్ రెండు బ్లాక్ ఉంటే స్టెంట్స్ చేయడమో లేకపోతే మొత్తం మూడు వెజల్స్లో బ్లాక్స్ ఉంటే బైపాస్ సర్జరీ అనేది చేస్తారు. లేదు మైల్డ్ బ్లాక్స్ ఏ ఉన్నాయి అనుకుంటే మెడిసిన్స్తోనే మేనేజ్ చేయొచ్చు. సో ఈ యాంజైనా అనేది ఎప్పుడైతే సస్పెక్ట్ చేస్తున్నామో మనం హార్ట్లో ప్రాబ్లం అదే ఉన్నట్టు. సో వాళ్ళు ఆల్వేస్ కేర్ఫుల్గా డాక్టర్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో మెడిసిన్స్ అవి తీసుకోవాలి. వాళ్ళకి బీపీ కానీ షుగర్ కానీ ఉంటే కంట్రోల్లో పెట్టుకోవాలి. తర్వాత గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఫ్రూట్స్ కన్సంప్షన్ అది ఎక్కువ చేయాలి. సో ఆ విధంగా మనం మెయిన్గా మెడిసిన్స్ అనేవి కరెక్ట్గా తీసుకుంటే ఈ యాంజైనా అనేది మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది. ఇప్పుడు హార్ట్లో బ్లాక్స్ ఉంటే కొంతమందికి హార్ట్లో బ్లాక్స్ ఉంటాయండి, కానీ అన్ని బ్లాక్స్కి మనం స్టెంట్స్ చేయం. ఎలా అంటే రక్తనాళాలు ఉంటాయి, ఒక పైప్స్ లాగా ఉంటాయి. ఆ పైప్స్లో ఒక్కొక్క పైప్లో ఒక దగ్గర ఉండొచ్చు బ్లాక్, రెండు దగ్గర ఉండొచ్చు, మల్టిపుల్ ప్లేసెస్లో ఉండొచ్చు. సో అలాగా ఒక వెజలో రెండు వెజల్స్ ఇన్వాల్వ్ అయితే అప్పుడు మనం యాంజియోప్లాస్టీ అనేది చేసుకోవచ్చు. కానీ మొత్తం మూడు వెజల్స్లో బ్లాక్స్ ఉన్నాయి, ఇంకొకటి లెఫ్ట్ మెయిన్ కొరనరీ ఆర్టరీ అంటే హార్ట్లో మెయిన్ వెజల్, వాటి నుంచే ఈ బ్రాంచెస్ అన్నీ వస్తాయి. సో అక్కడ కనుక బ్లాక్ ఉన్నా, సో అలాంటి కండిషన్స్లో మనం బైపాస్ అనేది ప్రిఫర్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొకటి డయాబెటీస్ ఉన్నా సరే స్టెంట్స్ కంటే బైపాస్ సర్జరీ అనేది, త్రీ వెజల్స్లో బ్లాక్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా బైపాస్ సర్జరీ అనేది డయాబెటీస్లో మోర్ హెల్ప్ఫుల్. ఇంకొకటి కొంతమందికి చిన్న చిన్న బ్లాక్స్ ఉంటే స్టెంట్స్ వేయం. అంటే మనం స్టెంట్ ఎప్పుడు వేస్తామంటే యూజువల్గా మోర్ దాన్ 75% కంటే బ్లాక్ ఉంటే మాత్రమే స్టెంట్ అనేది వేస్తాం. యూజువల్గా 50% బ్లాక్, 60% బ్లాక్ ఉన్నప్పుడు దానికి స్టెంట్ వేయాల్సిన అవసరం లేదు. దాన్ని ఓన్లీ మనం మెడిసిన్స్ తీసుకుంటుంటే ఆ బ్లాక్ అనేది కరగదు, కాకపోతే ఆ బ్లాక్ అంతకంటే ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంది. మోర్ దాన్ 80% బ్లాక్ అలా ఉన్నప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా స్టెంట్ అనేది వేయాల్సి వస్తుంది. ఛాతీలో నొప్పి లాంటి సమస్య ఏమీ లేదు కాబట్టి మాకు గుండెపోటు వచ్చే ప్రమాదమేమీ లేదని అనుకుంటారు చాలా మంది. నిజానికి యాంజైనా అంటే ఛాతీలో నొప్పి లేకుండానే గుండెపోటు వచ్చే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఛాతీలో నొప్పిగా ఉంటున్నప్పుడు అది గ్యాస్ ట్రబుల్ మూలంగా వస్తున్న నొప్పేలే అని నిర్లక్ష్యం చేయకూడదు. ఛాతీలో నొప్పికి కారణం ఏదైనా కావచ్చు. ఒకసారి డాక్టర్ దగ్గరకు వెళ్లి ట్రెడ్మిల్, సీటీ యాంజియోగ్రామ్ వంటి పరీక్షల్ని చేయించుకోవడం మేలు. గుండెకు సమస్యలు పెరుగుతున్నాయని తెలిసినప్పుడు ఆహారం వ్యాయామం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం, కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచే స్టాటిన్ మందుల్ని వాడుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. గుండెపోటు ముప్పును చాలా వరకు నివారించుకోవచ్చు.